వెల్కమ్ బ్యాక్. రైతుల కంట కన్నీరు పెట్టించింది గులాబ్ తుఫాన్. ఇక లక్షలాది ఎకరాల్లో పంట నష్టమైంది. అన్నదాతలు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 2 రోజుల క్రితం తీరం దాటినటువంటి గులాబ్ తుఫాన్ తీవ్రత ఏ రకంగా ఉందనేది మనందరికీ కూడా తెలిసింది. విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి. ప్రతి ఏటా కూడా అక్టోబర్ లేదా అదంటే నవంబర్ ఈ 2 మాసాల మధ్యలో వస్తున్నటువంటి ఈ తుఫాన్ల ప్రభావం అయితే రైతుల నడ్డి విరుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి గులాబ్ తుఫాన్ కూడా తీవ్ర ప్రభావాన్ని అయితే చూపించింది. వేలాది ఎకరాల్లో ఏకంగా పంట నష్టం అయితే సంభవించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నోటిదాకా కూడా అంటే చేతిదాకా వచ్చిన కూడు నోటిదాకా రాకుండా పోయింది. వెంటనే గులాబ్ తుఫాన్ మొత్తం కూడా సర్వనాశనం చేసిందంటూ కూడా వారు తమ ఆవేదనను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మీడియా ముఖంగా వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం కొంత ఉదార స్వభావం చూపించాలి, తమను ఆదుకోవాలంటూ కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ లైవ్ ద్వారా అందిస్తారు. గాంధీ, ఏంటి రైతులైతే తీవ్రస్థాయిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు గులాబ్ తుఫాన్ తీవ్రతకు సంబంధించి, ఏంటి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి చర్యలు కనిపిస్తున్నాయి? శివ, దాదాపు అనూహ్య రీతిలో గులాబ్ తుఫాన్ అనేది ఈసారి సెప్టెంబర్ చివరిలో రావడం అనేది రైతుల్ని కొంత నష్టపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఏటా కూడా అక్టోబర్ చివరి వారంలో కానీ లేకపోతే నవంబర్ 2వ వారం అలా ఆ సమయంలో ఈ తుఫాన్ రావడం అనేది కూడా అనుమతిగా ఉంటుంది. కానీ ఈసారి ముందుగానే ఈ తుఫాన్ రావడం వల్ల కొంత ఏపుగా పెరిగినటువంటి వరి కానీ లేకపోతే కనుక ఈ అరటి చెట్లు అనేది కమర్షియల్ క్రాప్స్ అయ్యో మిర్చి పొగాకు ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ అన్ని కూడా ఈ వర్షం దాటికి భారీ వర్షం దాటికి తుఫాన్ ప్రభావం వచ్చినటువంటి భారీ వర్షం దాటికి పడిపోవడం మొత్తం అవన్నీ కూడా నీళ్ళలో తడిసిపోయి పాడైపోవడం జరిగింది. అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఈ గులాబ్ తుఫాన్ ప్రభావం అనేది అటు ఉత్తరాంధ్రలో ప్రధాన ఉత్తరాంధ్రలో అధిక భాగం 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, అట్లాగే విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణా జిల్లాల కొంత భాగం కూడా ఈ వర్షాల కారణంగా ఈ వరి పంట మిగతా కమర్షియల్ క్రాప్స్ అన్ని కూడా నష్టపోయిన పరిస్థితి మొత్తం రైతులకు ఉంది. అలాగే ఈ గులాబ్ తుఫాన్ కారణంగా దాదాపుగా 3 రోజుల పాటు తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో అటు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ నుండి చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. వాగులు వంకలు కూడా పొంగిపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాకపోతే ఈ తుఫాన్ కారణంగా వచ్చేటువంటి పంటలు దాదాపు తెలంగాణ ప్రాంతంలోనే దాదాపు 2 లక్షల ఎకరాల పైగా వరి పంట నష్టం జరిగినట్టు కూడా ఇప్పటికి ప్రాథమిక అంచనా వచ్చింది. అది ఇప్పటికీ అధికారులు అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి నష్టం అంచనాలు అయితే ఇంకా ప్రారంభించలేదు. ఎందుకంటే పూర్తిగా ఈ తుఫాను గండం అనేది ఇంకా గట్టెక్కలేదు. ప్రస్తుతం అల్పపీడనంగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మరింత వర్షాలు కురిస్తే కనుక ఆ నష్టం ఇంకా మరింత పెరిగేటే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే తుఫాను పూర్తిగా తగ్గిన తర్వాతే ఈ యొక్క నష్టం అంచనాలను వేసేందుకు అటు వ్యవసాయ శాఖ అధికారులు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఫీల్డ్ కి వెళ్ళి అక్కడ సర్వే చేసి ఇక్కడ ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ మండలంలో ఎంతెంత నష్టం జరిగింది అనేటువంటి అంచనాలు అయితే మాత్రం ప్రభుత్వానికి ఇస్తారు. అంటే తెలంగాణలో 2 లక్షల ఎకరాలంటే దాదాపు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా వరి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు కాబట్టి కొన్ని లక్షల హెక్టార్లోనే ఈ నష్టం సంభవిస్తుందని చెప్పి భావిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అంచనాల ప్రకారం భారీగానే వరి పంట కానీ లేకపోతే కనుక అరటి తోటలు కానీ ఇవన్నీ కూడా మొత్తం ఈ వర్షం దాటికి మొత్తం కొంతమంది కూలిపోయినట్టు ఈ అరటి చెట్లు అయితే మాత్రం కూలబడిపోయాయి. అట్లాగే వరి మాత్రం ప్రస్తుతం ఏపు దశలో దానికి నీరు జారడంతో మొత్తం ఆ కంకులన్నీ కూడా నీళ్ళలో నానిపోవడం వల్ల కొంత నష్టపోయే పరిస్థితి ఉంది. అంటే మళ్ళీ దాదాపుగా ఇంకా 15 రోజుల్లో పంట చేతికి వస్తుంది. పంట చేతికి వచ్చే సమయంలో ఈ నీళ్లు వర్షాలు దాటికి తుఫాన్ దాటికి కొంత నేల కొరటం అట్లే కొంత తడిసిపోవడం జరగడంతో మొక్క పెరుగుదలకి కొంత ఆటంకాలు వస్తాయని చెప్పి రైతులు అయితే మాత్రం భావిస్తున్నారు. ఏదేమైనా కానీ ప్రభుత్వాలు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వాలు దీనికి నష్టాన్ని పొడిచేందుకు చర్యలు చేపట్టాలని చెప్పి రైతాంగం కోరుకుంటుంది శివ. అయితే గాంధీ, తీవ్రస్థాయిలో నష్టం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు అయినా అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా కొంత మేరకైనా పంట నష్టాన్ని అంచనా వేసిన పరిస్థితి ఏమైనా ఉందా? ముఖ్యంగా ఎందుకంటే మనం శ్రీకాకుళం నుంచి ఇటు గుంటూరు జిల్లా వరకు అయితే అత్యధికంగా రైతులు నష్టపోయినట్టు కనిపిస్తుంది కదా. అంటే పంట నష్టాన్ని ఇంకా వేయలేదు. ఎందుకంటే తుఫాను గండం అనేది పూర్తిగా తొలగిపోలేదు. ఇంకా అటు శ్రీకాకుళం ప్రాంతాల్లోనే ఇది తుఫాను బలహీన పడినా కూడా
వచ్చేటువంటి అవకాశాలు సూచనలు ఉన్నాయి. ఇప్పటికీ అక్కడక్కడ భారీ నుంచి చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది జరిగింది. అయితే వన్స్ అధికారులు గణాంకాల సహా వాటిని అంచనాలు వేస్తే కనుక మళ్ళీ తుఫాను మళ్ళీ భారీ వర్షాలు వచ్చి మళ్ళీ మునిగితే కనుక ఇంకా దాన్ని లెక్క కట్టడం కష్టం, అంచనాలు పెట్టడం కష్టం. కాబట్టి పూర్తిగా వర్ష ప్రభావం, తుఫాన్ ప్రభావం, అల్పపీడన ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాతే ఈ గణాంకాలు గణన చేసేటువంటి అవకాశం ఉంది అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు. దాని తర్వాతే ప్రాథమిక నష్టం ప్రాథమిక అంచనాలు వేస్తారు, దాన్ని అంతా కూడా ప్రభుత్వానికి ఇస్తారు. దాన్ని బట్టి నష్టపరిహారం ఎంత ఇవ్వాలనేది ప్రభుత్వం దాని తర్వాత డిసైడ్ చేసేటువంటి అవకాశం ఇస్తాం. ఇక కేంద్ర ప్రభుత్వం ఏమైనా సహాయం చేసే అవకాశం ఏ మేరకు ఉంది? కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఏమైనా ఉందా కానీ? అంటే ఇది నేచురల్ కలామిటీ కాబట్టి ప్రకృతి పరంగా వచ్చింది కాబట్టి కేంద్రం అయితే సహాయం చేస్తుంది. అంటే ఇప్పటికిప్పుడుగా సహాయం చేయకపోయినప్పుడు కూడా ఇదంతా కూడా ఈ ముప్పు తొలగిపోయిన తర్వాత కేంద్రం నుంచి కొంత అధికారులు అయితే మాత్రం దీనికి వచ్చి ఫీల్డ్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ర్యాండమ్ గా వాళ్ళు వచ్చే అంచనాలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అంచనాలు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంచనాలని వాళ్ళైతే మాత్రం ఇక్కడికి వచ్చి దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. కొన్ని కొన్ని మండలాలను సెలెక్ట్ చేసి ఆ మండలాల్లో కేంద్ర ప్రభుత్వం పర్యటిస్తుంది. పర్యటించిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, అక్కడ రైతులు చెప్పినటువంటి నష్టం అంచనాలు ఏ రకంగా ఉన్నాయి, స్థానికంగా ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కానీ ఇతర రెవెన్యూ అధికారులు కానీ వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి డేటా తీసుకుంటారు. అట్లాగే వచ్చి ఫీల్డ్కి వెళ్ళి అసలు పంటలు ఏ మేరకు నష్టపోయాయి అనే విషయాన్ని కూడా వాళ్ళు ఫీల్డ్ విజిట్లోనే గ్రహించిన తర్వాత అప్పుడు వాళ్ళు కేంద్రానికి ఒక నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం ఎంతో కొంత సహాయం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయండి. నేను పర్టికులర్గా మొత్తం చేసిన దాంట్లో ఒక 20% ఇస్తారా 25% ఇస్తారా అనేది పక్కన పెట్టి కనుక కేంద్రం అయితే మాత్రం నివేదికలు కేంద్ర బృందం పర్యటన తర్వాత వచ్చిన నివేదికల ప్రకారం నివేదిక తర్వాతే నష్టపరిహారం ఒక అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్ రైట్ గాంధీ, థ్యాంక్ యూ.